సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అక్రమ గంజాయిదారుల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. గంజాయి పట్టివేత జహీరాబాద్ హమాలీ కాలనీలోని ఓ ఇంట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి 102 కిలోల గంజాయిని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 15 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు నారాయణకేడుకు చెందిన 4 వ్యక్తులు హమాలీ కాలనీలో ఓ వ్యక్తి ఇంట్లో 6 నెలలుగా అద్దెకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈ సందర్భంగా కారు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.